ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రే తప్పులు పట్టినమ్మా ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ఏని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రైజ్ ది లార్డ్ దేవుని స్తోత్రములు. మరి జ్ఞానము, జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటా వస్తున్నాము. గత సంచికలో అలాగడో జ్ఞానము అంటే ఏంటి, జ్ఞానం ఎలా పొందుకోవాలి, జ్ఞానం కలిగి ఎలా ఉండాలి, జ్ఞానం లేకపోతే మరి వ్యర్థులమైపోతామని, మూర్ఖులమైపోతామని, మూర్ఖంగా జీవించడం వల్ల చివరికి పర్యవసానం చాలా నష్టం కలుగుతేస్తుందని మరి మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. జ్ఞానము, జ్ఞానం కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే, మరి సమస్త జ్ఞానము ఆయన గుప్తమై ఉన్నవి కనుక ఆయనే జ్ఞానమని, యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానమని, ఆయన కలిగి ఉన్నటే జ్ఞానమని మనం తెలుసుకుంటా వస్తున్నాం. అంతేకాదు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానం.
మరి కనుక మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. అలాగే జ్ఞానము కలిగి ఏ విధంగా మనం ఇక జీవిత యాత్రలో జ్ఞానం అంటే దేవుణ్ణి కలిగి మనం ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగినప్పుడు మరి చివరికి అల్టిమేట్గా మన దేవుని రాజ్యం చేరగలమని, మరి లేకపోతే జ్ఞానం లేకుండా ఏదోలే జీవితం అని మరి మూర్ఖంగా మరి మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు చాలా నష్టపోతామని, మరి నష్టాలు ఎదుర్కొంటామని మనం దేవుని వాక్యంలో చూసుకుంటూ వస్తున్నాం. ఇది అలాగే మరి దేవుని జ్ఞానము కలిగి ఏ విధముగా కుటుంబాలను కట్టుకున్నటువంటి స్త్రీలను మనం గతంలో చూసాం. గత సంచికలో కూడా మనం జ్ఞానము కలిగి ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకుంది, భర్త మోటువాడైనప్పటికీ దుర్మార్గుడైనప్పటికీ మరి అబిగయ్యలు చాలా జ్ఞానము కలిగి ఎలాగ ఎదుర్కొంది రాజుని, మరి తన యొక్క అందరినీ పరివారాన్ని సంరక్షించుకుంది కాపాడుకుంది అని కూడా మనం ధ్యానం చేసుకుంటావచ్చు. ఈ దినంలో జ్ఞానవంతుడైనటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట, ఎందుకంటే జ్ఞానం లేకుండా మనం జీవించినప్పుడు అదంతా కూడా జీవితం వృధా అయిపోద్ది. కనుక జ్ఞానం కలిగి జీవించినప్పుడు మరి ఏ విధంగా మనం జీవిత యాత్రలో మంచిగా ముందుకు వెళ్ళగలమో మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం కూడా జ్ఞానం గల అధిపతి యోసేపు, యోసేపు గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఎంత జ్ఞానం కలిగి ఆయన ఒక అధిపతిగా అయ్యాడో, ఒక ముందుకు వెళ్ళాడో, ఎలాగ మరి రాజ్యాన్ని పరిపాలించాడో మనం ఈ దినం చూసుకుందాం. యోసేపు అనగా ఫలించెడి కొమ్మ. యోసేపు అనే దానికి అర్థం ఏంటంటే ఫలించెడి కొమ్మ. మరి కనుక దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తా ఉందంటే ఏ విధంగా మంచి పరిపాలన చేశాడో యోసేపు, కేవలం జ్ఞానము కలిగి దేవుని జ్ఞానము కలిగి మన దేవుని దగ్గర నుండి పొందుకుని తను ఎలాంటి స్థితిలో నుండి ఎలాగ ముందుకు వెళ్ళాడో మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే అపొస్తల కార్యములు 7:10 చూసినట్టే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికీ అతన్ని అధిపతిగా నియమించెను. ఎవరికి దయా జ్ఞానం కలిగి ఉన్నాడంటే ఇక యోసేపు. యోసేపు దయను జ్ఞానమును కలిగి ఉన్నాడు కనుక ఫరో ఎదుట అతనికి అనుగ్రహింపబడింది. ఏమని? ఐగుప్తు రాజు అవటాన్ని. జ్ఞానం వలనే తను యొక్క ఐగుప్తు రాజ్యాన్ని మరి అధిపతిగా ఉండడానికి సంపాదించుకున్నాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యోసేపు అనగా ఫలించడి వాడు, అభివృద్ధి ఫలించడి కొమ్మ అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. యోసేపు మరి ఆదికాండము 30:24 చూసినట్టే యాకోబు రాహేలుల కుమారుడు. యోసేపు యాకోబు రాహేల కుమారుడు. ఆదికాండం 30:24 మనకి ఆ వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఆయన ఏం చేశాడంటే చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. మరి తండ్రి కూడా అతన్ని ఎంతో ప్రేమించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఆదికాండం 30:24 కూడా చూసినట్టే చూడండి, అప్పుడు ఏముందంటే, ఆమె మరి యొక్క కుమారుని నాకు దయచేయను గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. అంతేకాదు తండ్రి ప్రేమను కూడా పొందుకున్నాడు. ఆదికాండం 37:1 చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇక్కడ కూడాను 3:1 చూస్తే ఏమని ఉందంటే, మరియు యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక. యోసేపు ఇస్రాయేల్ యొక్క అంటే యాకోబు యొక్క వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించాను, అందుకే అతనికి ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమతో స్పెషల్గా తనని ఎక్కువగా ప్రేమించేవాడు ఈ యాకోబు యోసేపుని. ఎందుకంటే తండ్రి ప్రేమను పొందుకునేటువంటి మంచి మరి స్థితిలోని ఇతను ఉన్నాడు. అంతేకాదు అన్నలు అయితే మాత్రం తనను మాత్రం చాలా ద్వేషించారు. మనకు తెలిసిన విషయం ఇదంతా కూడాను, మరి తన తండ్రి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని, మరి మంచి అంగీ కుట్టించాడని, ఎంతో ప్రేమించాడని, తిని తీసుకెళ్ళి ఏమైనా సరే అమ్మేసేసేయాలి, గుంటలో పడేసేయాలి, నాశనం చేసేసేయాలని అన్నలు అసూయపడ్డారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, అతను తీసుకెళ్ళి ఐగుప్తులకి అమ్మ అక్కడ చేసి ఏం చేశాడంటే 37:28 చూస్తే, వారు ఆ గుంటలో నుండి యోసేపుని, అంటే ఈ అన్నలు అందరూ కలిసి అసూయ వలన ఒక సొంత సహోదరుణ్ణి కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ గుంటలో పడేశారు. ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా? గొర్రెల కాపర్లు కదా, గొర్రెలు మేపుకుంటూ పొలాల్లో ఉంటూ మరి పంటలు పండించుకుంటూ అలాగ ఉంటూ ఉన్నప్పుడు, మరి వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు తండ్రి అయితే ఎంతో మరి ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని చెప్పి, వీళ్ళు ఏంటి ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు అసూయ పెంచుకున్నారు లోపల లోపలే. ప్రేమంటే వాళ్ళ దాని ద్వారా చాలా నష్టపోతాము. మరి ఇంట్లో కూడా మీరు యవన బిడ్డలు ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక్కొక్కరు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులను బట్టి, వారు కలిగిన జ్ఞానాన్ని బట్టి,
వారికి ఉన్న మంచి హృదయాన్ని బట్టి వారిని ఎక్కువగా ప్రేమించాలనిపిస్తుంది. అంత మాత్రాన దాన్ని చూసి అసూయపడకూడదు మిగిలిన బిడ్డలు. అసూయపడి కక్ష సాధింపుగా ఏదో ఒకటి వాడిని చెడు చేయాలి, వాడిని చంపేసేయాలి, వాడిని ఇంట్లో లేకుండా చేసేయాలి, వాడిని దూరం చేసేసేయాలి, నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నాడు వాడిని కాబట్టి, అది చాలా నష్టం కదా. వాళ్ళు లేకుండా చేసేస్తే అట్లా మరి అది ఏమి ఆలోచించలా. వాళ్ళందరూ అక్కడ అసూయపడ్డారు, అసూయపడి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయాల్లో కూడా మనం చాలా ఇంట్లో మన కుటుంబాల్లో మనం చూడండి, అసలు మన ప్రాక్టికల్ లైఫ్లో చూసుకున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు శాంతి సమాధానంతో సంతోషాలతో ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించేవారంగా, వారు ప్రేమించేవారుగా, వాళ్ళ ప్రేమను పొందుకునేటట్టుగా మన ప్రవర్తన ఉండాల్సిందే. కానీ ఒకరిని ప్రేమిస్తున్నాడని చెప్పేసి మనం అటువైపును చూసి, ఇప్పుడు కయీనాబెలులాగా, కయీనాబెలు కూడా అంతే కదా అసూయ పెంచుకున్నాడు. నా అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించట్లేదని విషయం ఆలోచించాల. వాడు అర్పణ అంగీకరించాడు, నా అర్పణ ఏంటని చెప్పేసి అతని తమ్ముని చంపేశాడు. కానీ అయ్యో నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, అయ్యో నేనెందుకు దేవునికి అంగీకారంగా లేను, అయ్యో దేవుని దగ్గర నేను అంగీకారంగా లేనా ఏంటి, నేను తీసుకెళ్ళాను కదా ప్రథమ ఫలాలు, అయ్యో దేవుడు అంగీకరించినటువంటి అంత భ్రష్టస్థితిలో ఉన్నానా, నా ప్రవర్తన బాగాలేదా అని మనం టెస్ట్ చేసుకోవాలా, పరీక్ష చేసుకోవాలా, మార్చుకోవడానికి ఇష్టపడాలా. అట్లా అంటే అసూయ చాలా కీడుని తీసుకొచ్చేస్తుంది, చివరికి అతను చంపేసేలాగా చేసింది కదా. మరి కాబట్టి ప్రేమేంటంటే బిడ్డలారా, ఎవరిన బిడ్డలారా, టీనేజ్లో ఉన్న బిడ్డలారా, ఇంట్లో మీరు పెరుగుతున్నప్పుడు ఒకవేళ దేవుని ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను, మన్నలను పొందుకునేటువంటి నీ అన్నయ్య తమ్ముడైనా మంచిగా జీవిస్తూ అమ్మ ప్రేమను పొందుకో, డాడీ ప్రేమను పొందుకుంటున్నాడు అనుకో, నువ్వు అసూయ పడకూడదు. అయ్యో నేనెందుకు పొందుకోలేకపోతున్నాను, అమ్మ అంతగా ప్రేమిస్తుంది తమ్ముడిని, అమ్మ అంతగా ప్రేమిస్తుంది అన్నయ్యని, నేను అన్నయ్యలాగా ఉండలేకపోతున్నాను ఏంటి అని మనం ఏది రాంగ్ చేస్తున్నామో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కానీ మనం అసూయపడి ఏంటి ఈయన ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి ఈయన లేకుండా చేసేయాలి అనుకోకూడదు. అది సైతాను నుండి పుట్టేటువంటి బుద్ధి. ప్రిమిడెంట్ వాళ్ళ వీళ్ళు కూడా అలాగే చేశారు. ఏం చేశారు, అతను ఇంకా మాట్లాడుకుంటుండగా అలాగ తీసుకెళ్ళిపోయి ఆ గుంటలో పడేసేసి వాళ్ళందరూ కూడా అతన్ని మరి హింసించడానికి, మరి చనిపోయాడు అనుకోవడానికి వాళ్ళ పెద్దని చెప్తానే ఉన్నాడు. దానిలో ఏ పక్కన రా వేసారంటే మరి చాలా నష్టపోతాం మనము అని చెప్పేసి, నాన్న కూడా బాధపడతాడు అని చెప్పేసి చెప్పినా కూడా వీళ్ళే వినిపించుకోవాలి. వినిపించుకోకపోతే దానిలో పడేస్తే సరే మళ్ళీ ఇంకొక సహోదరుడు ఏం చెప్పాడంటే, ఎందుకు వాడిని చంపేయటం అనవసరం, అదిగో ఆ వర్తకులు వస్తున్నారు కదా అటు మీదకి వెళ్తూ ఉంటారు కదా, మా ఇదివరకులాగా మనకి ట్రాన్స్పోర్ట్లు ఇవి ఎక్కువగా ఉండే కాదు, ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతం నడుచుకుంటూ వెళ్ళేవారు, మరి వర్తకులైన ఎవరైనా అవి వెళ్తూ ఉండగా ఈ పరిస్థితి అంతా చూసి ఇతన్ని గుంటలో నుంచి అయ్యో గుంటలో పడేటట్టుగా లేపి అతన్ని అమ్మేశారు. ఐగుప్తులు వెళ్తున్నారంట, అక్కడ ఐగుప్తులు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేస్తారంట. చూడండి 37వ అధ్యాయము 28వ వచనంలో చూసిన, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి, వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఆ విధంగా యోసేపు గుంటలో ఉన్నవాడు ఏంటంటే ఇప్పుడు ఐగుప్తుకు వచ్చాడు, అంటే కొనుక్కెళ్ళిపోయాడు, అంటే ఒక బానిసగా తీసుకుని ఆ ఐగుప్తునికి తీసుకుని వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం చేశారంటే, అది కానీ 39వ మాట వచ్చి, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతీఫరన్ ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇష్మాయిల్ లేదా అతన్ని కొనిను. బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇష్మాయిల్ కొన్నారు కదా, వాళ్ళేమో ఈ ఐగుప్తి ఉద్యోగస్తుకి అమ్మేశారనమాట. ఇతను ఏం చేశాడంటే పోతీఫరుని అతను కొనేశాడు, ఇతను ఒక బానిసగా. అంటే ఇప్పుడు ఈ విధంగా ఐగుప్తు ఫరో దగ్గరికి తీసుకురాబడ్డాడు, ఒక బానిసగా, ఒక పనివాడుగా ఆ గుంటలో నుండి పైకి తీసి వాళ్ళ అన్నలు అమ్మేశారు. అమ్మేసి వెళ్ళి నా బహుగా ప్రేమించేటువంటి నాన్నకి అబద్ధం చెప్పారు, తన అంగీని తీసి ఒక మేకపిల్లని చంపి రక్తం దానికి అంటించి, ఇదిగో మరి దుష్టశక్తుల వల్ల ఆ యొక్క దానిలో నీ కుమారుడు చనిపోయాడు, ఇలాగ చంపేసినవి మరి ఆ యొక్క అని చెప్పేసేసి అబద్ధాలు చెప్పి. చూసారా ప్రేమేంటి వాళ్ళారా, ఈ అసూయ వాళ్ళు ఎన్ని వచ్చినాయో చూడండి. ఒకటి ఆ గుంటలో పడేశారు, శిక్షించారు, రెండోదేమో అబద్ధం కూడా చెప్తున్నారు.
అలాగా దేవునికి ఇష్టం లేకుండా మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నప్పుడు మరి సాతానుడు మన హృదయంలో దూరి అట్లాగే మరి చిన్న చిన్నగా అన్నింటిని వాడి యొక్క లక్షణాలను అలవాటు చేసేస్తాడు. ముందేమో అన్నను అంత ప్రేమిస్తున్నప్పుడు ఆ తమ్ముడిని అమ్మేయటం ఏంటి అసలు, అమ్మో నాన్న ఎంత బాధపడతాడు, మనం ఇది చేస్తున్నాం తప్పు కదా, మనలో ఒకడు కదా, మన రక్త సంబంధి కదా, మనం ఎలా చేయొచ్చా అనేటువంటి ఇది యోచన లేదు వాళ్ళకి. ఎందుకంటే అసూయ వచ్చేసింది, అసూయ పాపం అన్నమాట. ఆ పాపం వల్ల వీళ్ళు ఏంటంటే ఇవన్నీ చేసేస్తున్నారు. సరే మొన్న మళ్ళీ వాళ్ళ ఒకడు అన్నాడు, ఎందుకులే దానిలో పడే తినిపిసేసి అమ్మేసేసేద్దామన్నప్పుడు, అయ్యో మన నాన్న అడుగుతాడుగా ఏం చెప్పాలన్నప్పుడు అబద్ధం మళ్ళీ. ఇదిగో దుష్ట మురుగములు వాళ్ళని చంపేసినవి అని చెప్పేసి వీళ్ళు ఒక మేకపిల్లని చంపేసి ఆ రక్తం తీసి ఆయన అంగి అంటించేసి తీసుకెళ్ళి ఆ నాన్నకి తీసి అప్పు చెప్పారు. నేను ఏం చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక పాపానికి తోడు ఒక పాపం జోడవుతుంది. మన ఇంట్లో మనం ఉంటూ ఉన్నప్పుడు యోసేపులాగా మరి తల్లిదండ్రులు ఒకవేళ ప్రేమిస్తే, ఒక తమ్ముడిని ప్రేమించినా అన్నను ప్రేమించినా మనం అసూయ పెట్టుకోకూడదు. క్లాస్లో అయినా సరే స్కూల్లో అయినా సరే వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, మా టీచర్ గారు వాడినే ప్రేమిస్తున్నాడు, వాడినే గౌరవిస్తున్నాడు, పెద్దాక వాడికి ఫస్ట్ ర్యాంక్ అని అసూయ పెట్టుకోకూడదు. అయ్యో నేను ఎందుకు ఫస్ట్ ర్యాంక్లోకి వెళ్ళకూడదు, నేను బాగా కష్టపడి చదవాలి, నేను కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి ఈసారి ఏమైనా సరే అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కానీ అసూయ వల్ల చాలా మనం నష్టపోతాము, అనేకమైనటువంటి పాపాలు చేయడానికి పురిగొల్పుతూ ఉంటుంది లోపల అసూయ. మరి ఇక్కడ అతను తీసుకెళ్ళి అమ్మేయటమే కాకుండా మన ఇంట్లో వాడిగా లేకుండా చేయడమే కాకుండా రెండవది తండ్రికి దుఃఖం కలిగేలాగా అబద్ధం కూడా చెప్పేశారు. అతను చంపేసి నీ ఇగో దుష్ట మృగములు నీ కుమారుని నీ కొడుకుని ఇదిగో అంగీ చూసుకో అని చెప్పేసి ఆ అంగీని తీసుకెళ్ళి చూపించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ చూస్తే ఇంకా రాజసంశ్ర సేనాధిపతి పోతి వారి ఇతన్ని కొన్నాడు. అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇష్మాయిలు అతన్ని కొనిను, తన యెహోవా యోసేపునికి తోడేనని. అంటే ఏంటంటే అక్కడ కొని అక్కడ వాళ్ళ యొక్క పోతీఫరు అక్కడ ఫారో దగ్గర పెట్టి ఐగుప్తులో పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పని చేయించుకోవటం అంటే ఒక బానిసగా అమ్మబడ్డాడు. ప్రిమిటెట్ వాళ్ళ మనం జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము, యోసేపు గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. యోసేపు ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి స్థితిలోకి వెళ్ళి జ్ఞానమును బట్టి దేవుడు తోడుగా ఉంటని బట్టి, జ్ఞానమే దేవుడు కనుక ఆ యొక్క దేవుడు జ్ఞానమిచ్చి సమస్త జ్ఞానమునకు మూలమైనటువంటి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కనుక సమయోచితమైన జ్ఞానమునిచ్చి గుంటలో మరి సహోదరులు పడవేసినా సరే ఆ గుంట నుండి ఏ విధంగా సింహాసనానికి తీసుకుని వెళ్ళాడో అధిపతిగా చేశాడో మనం ఇదే ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రిమిటెంట్ వాళ్ళ అసూయ అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు మన ఇంటి వారిని కూడా దూరం చేస్తుంది, మన తమ్ముడిని మన అన్నయ్యని దూరం చేస్తుంది. అంతేకాదు అబద్ధాలాడటానికి రకరకాల పాపాలు చేయడానికి కూడా అది పురిగొల్పుతూ ఉంటుంది. కనుక అసూయ అనేటువంటి పాపాన్ని మరి టీనేజ్లో ఉన్న పిల్లలు ముఖ్యంగా ఇంట్లో కుటుంబంలో మరి బిడ్డలు ఇదిగో అక్కను బాగా ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించట్లు అక్క బాగుందని, నేను బాగాలేదని, నేను నల్లగా ఉన్నానని ఏదో రకరకాలుగా మరి ద్వేషాలు అసూయలు పెట్టుకుంటారు. అది చాలా నష్టం తీసుకొస్తుంది. మనం ఏ విధంగా ఉన్నా సృష్టికర్త మనల్ని సృష్టించాడు కనుక నా దేవుడు నన్ను ఇలా చేశాడు. ప్రిమినెంట్ వారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో ఇలా ఉన్నామంటే మనం రాలేదు కదా, అమ్మ కడుపులో మనం చేసుకోలే, దేవుడు చేశాడు మనల్ని. ఆయన సృష్టికర్త, నువ్వు ఇలా ఉండటం ఆయనకి ఇష్టం, నిన్ను ఆయన స్వహస్తాలతో చేశాడు, నువ్వు ఇలా ఉండటం ఆయనకి ఇష్టం, ఆయన చేసుకున్నాడు. కనుక మనం అలా ఉన్నాం ఇలా ఉన్నాం, అక్క బాగుంది నేను బాగాలేదు కాబట్టి అక్కనే ప్రేమిస్తున్నారు, తమ్ముడు బాగున్నాడు అందుకే తమ్ముడు అన్ని ప్రేమిస్తున్నారు అని అసూయ మనం పెంచుకోకూడదు. ఓ నేను ఇలా ఉంటాను, నా దేవునికి ఇష్టం, నా దేవుడు నన్ను చేశాడు, నా సృష్టికర్త నన్ను ఇలా చేశాడు, దేవునికి వందనాలు అని చెప్పేసి మనం దేవుని స్తుతించాల్సిందే. కానీ అసూయ ద్వేషాలు మనం పెంచుకోకూడదు. ఇక్కడ చూడండి, యోసేపును తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కదా, అక్కడ పెట్టినప్పుడు ఆయన నాడు ఉంటూ అక్కడ దేవుడు అక్కడ తండ్రి అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఏమనంటే 3వ వచనంలో చూడండి, 39:3, యెహోవా అతనికి తోడయి ఉండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు, అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు వారి మీద అతని కటాక్షము కలిగను.
ఏమిటంటే వాళ్ళరా, ఇక్కడ యోసేఫ్కి ఒకవేళ అన్నల ప్రేమ లేకపోవచ్చు, తండ్రి ప్రేమను దూరం చేసేసుకోవచ్చు, దూరం అయిపోయింది ఆటోమేటిక్గా, ఏమీ లేకపోవచ్చు, తెలియని ప్రాంతాల్లోకి వచ్చేసాడు, అమ్మబడ్డాడు, ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాడు. కానీ ఎక్కడున్న దేవుడు ఉంటాడు, అది ఆయన గురెంత, ఆయన మనసంతా దేవుడి మీద ఉంది, నా దేవుడు. ఎందుకంటే జ్ఞానం కలిగి ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా, ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, మీరు ఎవరైనా సరే, మీరు ఎక్కడ ఉన్నా మీతో దేవుడు ఉంటే కనుక, దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తే కనుక, రక్షణ మారు మనసు కలిగి, నూతనమైన జీవితము కలిగి, ఒక ప్రశస్తమైన పవిత్రమైన జీవితము కలిగి, దేవుని కోసం జీవించినప్పుడు ఎక్కడైనా సరే దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి, మరి ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా కూడా ఆయనకి దేవుడు తోడుగా చాలాసార్లు ఈ గ్రంథంలో ఆదికాండ 39 నుంచి రాయబడింది ఏంటంటే, దేవుడు అతనికి తోడయ్యి ఉండను కనుక, దేవుడు అతను తోడయ్యి ఉండని కనుక అని రాయబడింది. చాలాసార్లు చదువుకోండి ఆదికాండ 39. దేవుడు తోడుగా ఉండాలి అంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన అడగాలి, మనం ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి, అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. నేనున్నానులే పద, భయపడబాక, నేను నీకు తోడుగా ఉంటాను ఎటువంటి పరిస్థితిలోనైనా అని చెప్పేసి మనకి తోడుగా ఉండి మన జీవితాలను నడిపిస్తాడు దేవుడు. ఇక్కడ కూడా యోసేఫ్కి తోడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు అతని కటాక్షము కలిగెను. అంతేకాదు, ముందుకు తీసుకెళ్తున్నాడు చూడండి, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించెను, తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను, అతను తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను విచారణకర్తగా నియమించాను. అంటే యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా తోడుగా ఉంటే ఏమవుతుంది చూడండి, కటాక్షం, పెద్దల కటాక్షం, దేవుని కటాక్షం. దేవుడు మనకి తోడుగా ఉండాలంటేనేమో దేవునికి ఇష్టలంగా మనం జీవించాలి, ప్రేమైన వారంగా. ఎప్పుడుతో మనం అడగాలి, ఉదయకాలం లేచినప్పుడు, అదే ఎప్పుడు నేను చెప్తాను, ఉదయకాల ప్రార్థనలో, వాక్య ధ్యానంలో మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా ఈ రోజంతా నాకు తోడుగా ఉండు, నన్ను నడిపించు, నీ ఇష్ట ప్రకారంగా నడిపించు. ఇదిగో నా ఆఫీస్లో, నా కాలేజీలో, నా ఇంటిలో, ఇక నా యజమానికి నేను లోబడి ఉండేటట్టుగా, నేను కాలేజీలో నా యొక్క ప్రొఫెసర్స్కి లోబడి చక్కగా విధేయతగా నేర్చుకునేటట్టుగా, ఇంట్లో తల్లిదండ్రులకి లోబడేటట్టుగా విధేయత కలిగి జీవించ తోడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో అని చెప్పేసి మనం దేవుని యొక్క తోడుని కోరుకోవాలి, ఆయన అడగాలి. ఈయన యోసేపు జ్ఞానం కలిగి ప్రార్థన చేసుకుని ఉంటాడు, లేకపోతే దేవుడు ఎప్పుడు తోడుగా ఎందుకు ఉంటాడు? ఆ సీక్రెట్ అదే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో మరి ధైర్యంగా ఉన్నాడంటే, ఇక్కడికి వచ్చినప్పుడు యజమానే తనకి అప్పచెప్పేశాడని చూసినప్పుడు చూడండి, చివరి భాగంలో 39 అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద కటాక్షము కలిగాను. చూడగానే కటాక్షం కలిగిందండి, కటాక్షము, కరుణ, కటాక్షము, దయా, ఇవన్నీ కూడా ఒక మంచి మన ఎడల జాలి చూపించేటువంటి లక్షణాలు అన్నమాట. అక్కడ దేవుని కటాక్షం పొందుకున్నాడు కాబట్టి యజమాని కటాక్షం పొందుకున్నాడు. తను తీసుకొచ్చి మరి అక్కడ ఏ పని చెప్పినా చక్క చేస్తున్నాడు కనుక మరి వర్ధిల్లుతూ ఉన్నాడు. యెహోవా యోసేపును తోడండి అని కనుక ఏమేం జరిగిందంటే, ఒకటి వర్ధిల్లాడు, రెండు దేవుని యొక్క కటాక్షం కలిగింది, ఆశీర్వాదం కలిగింది. చూడండి అసలు ఎంత నిమిత్తం, చూడండి, యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి. యోసేపు నిమిత్తం అంట, ఫారో రాజుని మరి ఐగుప్తు రాజుని యోసేపు గురించి దేవుడు ఆశీర్వదించాడండి. చూడండి అసలు, అంటే మనల్ని బట్టి మనం దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, మనం ఇష్టలంగా జీవించినప్పుడు, మనల్ని ఘనపరచడానికి గాను, మనల్ని ఆశీర్వదించడానికి గాను మనతో ఉన్నవారిని కూడా ఆశీర్వదిస్తాడు మన ద్వారా. అదే దేవుని వాక్యం ఎప్పుడు సెలవిస్తుంది, అబ్రహాం విషయంలో కూడా అలాగే వాగ్దానం చేశారు కదా, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదమునకు కారకుడుగా కూడా ఉంటావు. ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అనమాట, మనమే ఒక ఆశీర్వాద కారకులంగా ఉంటాం. ప్రేమేంటి వాళ్ళారా, అలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అదే అభివృద్ధి అంటే, అదే ఆశీర్వాదం అంటే, ఆత్మీయంగాను శారీరకంగాను. యోసేపును బట్టి ఆ ఇంటి అంతటిని ఆశీర్వదించాడు. ఆ మాట యోసేపును బట్టి అంటే మనల్ని బట్టి. నేను కూడా గతంలో కూడా జ్ఞాపకం చేశాను, విజయ్ కుమార్ గారు మరి లెక్చరర్గా ఉంటున్నప్పుడు, మేము పార్ట్ టైం లెక్చరర్ చేస్తున్నప్పుడు, దేవుడు అక్కడ మాకంటే ఇంకా చాలామంది
సీనియర్స్ ఉన్నారు, ఇంకా అక్కడ పరపతి గల వాళ్ళు, రికమెండేషన్ ఉన్నవాళ్ళు, కమిటీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళందరూ అన్నారంట, విజయ్ కుమార్ రెండే పోస్టులు కదా, నీకెక్కడ వస్తుంది ఇక్కడ పోస్టు పాలిటిక్స్ లెక్చరర్గా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి వస్తుంది కానీ నీకెందుకు ఎందుకు అనవసరంగా ప్రయాసపడుతున్నావు, ఇక్కడ ఎవరు చూస్తారు నీ మొహం అని చెప్పేసి నోబుల్ కాలేజీలో చేస్తున్నప్పుడు, స్టార్టింగ్లో పార్ట్ టైం లెక్చరర్గా వారు చేస్తున్నప్పుడు అన్నప్పుడు, అప్పుడు దేవుడు చెప్తేనే కదా అక్కడికి వచ్చారు, అప్పుడు దేవుడిని అడిగారంటే ప్రభా ఏంటంటే, అప్పుడు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు యిర్మీయా గ్రంథంలో, వారు నీపై యుద్ధము చేయదురు కానీ వారు గెలవకుందురు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండని, దేవుడు స్పష్టంగా మాట్లాడారు. ఆశ్చర్యకరమైన రీతిగా ప్రేమేంటే వాళ్ళ నిజంగా ఆ యొక్క ఇంటర్వ్యూలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక మంచి ఆర్డర్ ఏమనొచ్చిందంటే, ఉన్న పార్ట్ టైం లెక్చరర్స్ అందరిని ఫుల్ టైం చేసేయండి. నిజంగా ప్రేమేంటే వాళ్ళ దీంతో పాటు అప్పుడు ఒక దగ్గర దగ్గర 9-10 మంది ఉన్నారు, మనకే ఉండడానికి అవకాశం లేదేమో అని చెప్పేసి మనం బాధపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అప్పుడు మనతో పాటు ఆర్డర్, మనతో పాటు ఆ 9-10 మంది కూడా ఫుల్ టైం లెక్చరర్స్ అయిపోయారు. మనం ప్రార్థన చేసి మనం ఉన్న స్థలములో మనల్ని ఒక ఆశీర్వాద కారకులుగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు, దేవుని ఇష్టంలో మనం ఉన్నప్పుడు, దేవుని ఇష్టాన్ని చేయడానికి, ఆయన మహిమపరచడానికి, మనం ఆయన చూపెట్టడానికి ఇష్టముగా మనం అక్కడ జీవించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆనాడే కదా, నిన్ననాడే ఒకటే రీతిగా ఉన్నాడు కాబట్టి ఈ దినం నీకు కూడా చేస్తాడు. మీ కాలేజీలో, మీ ఆఫీసులో, మీ ఇంట్లో నిన్న ఒక బ్లెస్సింగ్, చాలా బ్లెస్సింగ్, నువ్వే ఆశీర్వాద కారకుడుగా, కారకురాలుగా చేస్తాడు దేవుడు తోడుగా ఉన్నావు. అలాగ యోసేపుని బట్టి ఆశీర్వాదం వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ విధంగా దేవుడిని ఆశీర్వదించాడు. యోసేపు తోడేయుడిని కనుక అతడు వదిలాడు, కటాక్షము పొందాడు, అధికారి కటాక్షము, ఆశీర్వాదం ఇచ్చాడు. మరి దేవుడు అతనికి తోడుగా ఉండి ఎంతగానో, మరి ఎందువలనంటే ఈయన యథార్థంగా జీవించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ యథార్థంగా జీవించాడు అంటే అక్కడ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుణ్ణి భయపడుతూ, దేవునికి లోబడుతూ యథార్థంగా అంటే నిక్కచ్చిగా మనం కూడా మన జీవితాల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క పరిస్థితుల్లో మన యథార్థత ఎంత, ఎందుకంటే మన దేవుడు యథార్థ, ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతులను వర్ధిలింపజేస్తాడు. నేను యథార్థంగా జీవించాడు కాబట్టి ఆయనకి దేవుడు తోడుగా, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. మరి సత్ప్రవర్తన గల వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కూడా చూసినట్టే చూడండి, సామెతలు 28:18 చూస్తే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, స్పష్టంగా రాయబడి ఉంది, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. ఒకవేళ మనం ఏదైనా ఆపదలో గుండా వెళ్ళినా కూడా యథార్థతను బట్టి, మన యథార్థతను చూసి ప్రభు మనల్ని రక్షిస్తాడు, విడుదల చేస్తాడు, కాపాడుతాడు. కనుక ఇతని కూడా మరి ఎట్టి పరిస్థితిలో, మరి అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా యోసేపుని తన యొక్క యథార్థ ప్రవర్తన చూసి మరి దేవుడు వర్ధిల్లింపచేసినట్టు, యజమానికి